శాంతి యాత్ర చేస్తున్న ముగ్గురు విద్యార్థుల్ని మావోయిస్టులు కిడ్నాప్ చేయడం కలకలం సృష్టించింది. శ్రీకృష్ణ సెహ్వాగ్ అలానే విలాస్ పలాఖే, ఆదర్శ్ పటేల్ పూణే నుంచి మల్కాన్గిరి దాకా సైకిల్పై శాంతియాత్ర కొనసాగిస్తున్నారు. నిన్న వాళ్లను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. వీళ్ల ఆచూకీని కనుక్కునేందుకు కోబ్రా బలగాలతో పాటు ఛత్తీస్గఢ్ స్పెషల్ పార్టీ పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటిదాకా మావోయిస్టుల నుంచి ఎలాంటి డిమాండ్లు రాలేదు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల కిడ్నాప్ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. భూపాల్ చెప్పండి, మావోయిస్టులు ముగ్గురు విద్యార్థిని అపహరించారు. ఈ సంఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అమిత, నిన్న సాయంత్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అంటే బీజాపూర్ జిల్లా బాన్సువాడ ప్రాంతంలో ముగ్గురు విద్యార్థులను అంటే మొత్తం నలుగురిని కిడ్నాప్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. దాదాపుగా వీళ్ళు మహా పూణే యూనివర్సిటీకి సంబంధించిన ముగ్గురు విద్యార్థులు శాంతియాత్ర నిర్వహిస్తున్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వచ్చారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వీళ్ళు వెళ్తున్న నేపథ్యంలో ఆ మావోయిస్టులు కిడ్నాప్ చేసినట్టుగా మనకి నిన్న సాయంత్రం సమాచారం అందింది. అయితే ఈ సమాచారం అందుకున్న పోలీస్ యంత్రాంగం కూడా, దాదాపుగా మహారాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని కూడా సమాచారం అంచనా తెలిసింది. ఈ నేపథ్యంలో వారి కోసం అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నదాన్ని కిడ్నాప్ గురైన వాళ్ళ గురించి అటు బీఎస్ఎఫ్ దళాలు, అదేవిధంగా కేంద్రం మిలిటరీ దళాలు, అక్కడ పోలీసు యంత్రాంగం కూడా కొంత గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ఈ సరిహద్దులో మావోయిస్టు ప్రభావిత ప్రాంతం ఎక్కువగా ఉండటంతో అంటే కొద్ది రోజుల క్రితం ఒక 15-20 రోజుల క్రితం కూడా దాదాపుగా ఒక ఒడిశాకు సంబంధించిన ఇద్దరు విద్యార్థులు పుస్తక ప్రదర్శన పేరు మీద వాళ్ళు కూడా దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో తిరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా వారిని కూడా మావోయిస్టులు అటకాయించినట్టు తెలిసింది. అయితే ఆ తర్వాత వారు అంటే వారి సమాచారం మేరకు మళ్ళీ వారిని వదిలిపెట్టినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతానికి కొత్త వారు వచ్చిన నేపథ్యంలో వారిని అదుపులోకి మావోయిస్టులు కిడ్నాప్ చేసినట్టు తెలిసింది. అయితే దీని గురించి ఇంకా పూర్తి సమాచారం అందవలసి ఉంది. ఇక్కడ పోలీస్ యంత్రాంగం కూడా అంటే వారు ఎక్కడున్నారు, ఏ ప్రాంతానికి తీసుకెళ్లారు అనే యాంగిల్లో పోలీస్ యంత్రాంగం కూడా విచారణ కొనసాగిస్తుంది. అయితే ఇదే సందర్భంలో వీళ్ళ కుటుంబ సభ్యులకి సమాచారం అందటంతో వాళ్ళు పోలీస్ యంత్రాంగం ద్వారా సమాచారాన్ని ఇంకా మరింతగా లోతుగా సమాచారం సేకరించడం ప్రయత్నం చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా కొంత ఆందోళన నెలకొని ఉంది. అయితే ఇప్పటివరకు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏ ప్రాంతంలో ఉన్నారు అనేది కూడా పోలీసు యంత్రాంగం కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది. అంబిక, రైట్, భూపాల్, థ్యాంక్ యూ.